Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తండ్రి బాటలో జగన్ ఇక ఆ ఒక్క లోటు కూడా తీర్చేస్తున్నారుగా. వైఎస్ జగన్ కరోనా వైరస్ వచ్చిన తర్వాత చాలా వరకు క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. అక్కడి నుండే పనులను చక్కబెడుతూ వస్తున్నారు. సెక్రటరియేట్ నుంచి గత కొద్ది నెలల నుండి ఎలాంటి పనులు చేపట్టడం లేదు. అసలు సెక్రటరియేట్కి రావడమే మానేశారు. ఇటువంటి తరుణంలో త్వరలో ఇక పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలను సెక్రటరియేట్ నుంచి చేపట్టాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటివరకు క్యాంప్ కార్యాలయం నుండే క్యాబినెట్ భేటీలు, స్పందన వీడియో కాన్ఫరెన్స్, ఇంకా పలు పథకాలు, ఓపెనింగ్స్ నిర్వహిస్తున్నారు. దీంతో చాలా వరకు జగన్ సచివాలయానికి రాకపోవడం, మరోవైపు కరోనా వైరస్ వల్ల సెక్రటరియేట్ బోసిపోవడం జరిగింది. ఇదిలా ఉండగా గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా సెక్రటరియేట్ నుండి విధులు నిర్వహించారు, ఇప్పుడు అదే షెడ్యూల్ ఫాలో అవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట. అంతేకాకుండా నేరుగా ప్రజలతో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే వినతి పత్రాలు కూడా స్వీకరించడానికి జగన్ సరికృత ఐడియా వేసినట్లు టాక్. గతంలో సెక్రటరియేట్కి వచ్చే సమయంలో సీఎంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుగా స్వీకరించి వారి బాగోగులు తెలుసుకునేవారు. ఇప్పుడు తన తండ్రి మాదిరిగానే జగన్ కూడా ఆయన షెడ్యూల్ ఫాలో అవ్వాలని డిసైడ్ అవ్వడం, త్వరలోనే సెక్రటరియేట్ నుండి అన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనే వార్తలు రావడంతో వైఎస్ఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సంక్షేమంలోనే కాదు పరిపాలనలో కూడా జగన్ వైఎస్ఆర్ని గుర్తు చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.